ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము వినుటకు ఆశ కలిగి ఉన్నటువంటి మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలను తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని చెప్పి నమ్ముచు మిమ్మల్ని బట్టి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు మమ్మను బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నందుకు మీ అందరికీ మరొక మారు వందనాలను తెలియచేస్తూ ఉన్నాను. ఈ రోజున మనము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచన భాగాన్ని చదువుకొని దేవుని యొక్క వాక్యములో ముందుకి కొనసాగుదాం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రము ప్రచురము చేయుదురు. దేవుడైనటువంటి యెహోవా మాటలను మనం ఇక్కడ పరిశీలించేటువంటి వారిగా ఈ యొక్క సమయంలో ఉన్నామని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాను. చదువుబడినటువంటి లేఖన భాగం ద్వారా మనము ఏమి గ్రహించగలము అనంటే, దేవుడు మనల్ని ఎందు నిమిత్తము నిర్మించాడు, దేవుడు మనల్ని ఎందు నిమిత్తము ఏర్పరచుకొనెను అనేటువంటి రెండు ప్రశ్నలు మన ముందుకు వస్తూ ఉన్నాయనండి. దాని యొక్క జవాబు కూడా మనం చదివినటువంటి ఆ యొక్క లేఖన భాగంలోనే కనపడుతూ ఉన్నది. దేవుడు మనల్ని ఆయన కొరకు నిర్మించుకున్నాడు, మనము దేవుని స్తుతించుట కొరకు ఏర్పరచబడ్డాము అనేటువంటి విషయాన్ని చదువుబడినటువంటి లేఖన భాగం ద్వారా ఈ సమయంలో గ్రహిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, చదువుబడినటువంటి లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఎందు నిమిత్తము మనము ఏర్పరచుకొనబడి ఉన్నామో దానిని నెరవేర్చవలనని చెప్పి దేవుడు మనల నుంచి ఆశిస్తూ ఉన్నాడు. మనము ఆయనను స్తుతించి కొనియాడవలేననేటువంటిది దేవునికి కోరికగా ఇక్కడ మనకి కనపడుచు ఉన్నది. మనము ఆయన స్తోత్రమును ప్రచురము చేసేటువంటి వారిగా ఉండాలి అని చెప్పి దేవుడు మనల నుంచి కోరుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క లేఖన భాగం యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నదో మన పట్ల అనేటువంటిది తెలియపరుస్తూ ఉన్నదండి. మనము ఈ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించినట్లయితే ఆ దేవుని యొక్క చిత్త ప్రకారము మనము నడుచుకునేటువంటి వారిగా మన యొక్క జీవితాల్లో క్రైస్తవునిగా మనందరం కూడా ఉండాలని చెప్పి ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం ఒక కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నాం అనుకోండి. దేనికోసం మనం ఇంటిని నిర్మించుకుంటాము అనంటే, దానిలో సంతోషముగా నివసించాలనేటువంటి ఆశను కలిగి మనము ఇంటిని నిర్మించుకునేటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. అదేవిధంగా స్తుతించుటకు ఆరాధించుటకు సృష్టించబడినటువంటి నిర్మించబడినటువంటి మనము ఆ దేవదేవుని స్తుతించనటువంటి పక్షమున ఆయన యొక్క చిత్తమును ఉద్దేశమును నెరవేర్చకపోయేటువంటి వారిగా మనము ఉంటూ ఉన్నామని చెప్పి ప్రభు పేరిట తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన ఎడల దేవుని యొక్క సంకల్పం ఏంటనేటువంటిది కూడా మనం ఒకసారి ఆలోచించాలండి. మన ఎడల దేవుని యొక్క సంకల్పం అనేటువంటిది దేవునిని ప్రేమించేటువంటి వారిగా ఉండాలి. ఎలా ప్రేమించగలం? మన యొక్క పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ మనము దేవుని ప్రేమించినప్పుడు మాత్రమే ఆయనని ప్రేమించేటువంటి వారిగా, ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సంకల్పమును మనము నెరవేర్చేటువంటి వారిగా ఉండగలమని చెప్పి ప్రభువు పేరిట తెలియచేస్తూ ఉన్నాను. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, ఆదివారమున దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఆయన యొక్క మందిరంలో ఒక గంట రెండు గంటలో కూర్చొని చివరిలో కానుకేసి వస్తే సరిపోతుందిలే, అదే దేవునికి ఇష్టమైనటువంటిది, మనమిచ్చేటువంటి కానుకలే దేవునికి ఇష్టము అనుకునేటువంటి వాళ్ళని మనం చాలామందిని చూస్తూ ఉంటాం. మనం వేసేటువంటి కానుకల్ని దేవుడు చూడటం లేదు, కానీ నువ్వు ఎంతవరకు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడిగా ఉన్నావు అనేటువంటిదే చాలా ప్రాముఖ్యమైనటువంటిది అని ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మన యొక్క పరిచర్య, మన యొక్క జీవిత విధానము, మనము
దేవునికి స్తుతులు చెల్లించేటువంటి వారిగా ఉన్నామా? ఆయన యొక్క స్తోత్రమును ప్రచురము చేసేటువంటి వారిగా ఉన్నామా లేదా అనేటువంటిదే దేవుడు చూస్తూ ఉన్నాడనేటువంటి విషయాన్ని ప్రభువు పేట తెలియచేస్తూ ఉన్నాను. మనం 1,000 రూపాయలు ఆ యొక్క కానుకలు సమర్పించామనేటువంటిది దేవుడు చూడట్లేదు. కానీ మనం ఎంతవరకు దేవుని యొక్క సంకల్పమును చిత్తమును నెరవేర్చగలుగుతున్నామనేటువంటిదే దేవుడు యొక్క ఉదయకాల సమయంలో చూస్తూ ఉన్నాడని చెప్పి ప్రభువు పేట తెలియచేస్తూ ఉన్నానండి. 2 భార్యాభర్తలు ఉన్నారనుకోండి. భార్య భర్త కొనిపెట్టినటువంటి ఆ యొక్క కారును బట్టో, లేకపోతే భర్త తీసిచ్చినటువంటి ఆ యొక్క నగలను బట్టో, ఆ యొక్క క్రొత్త ఇంటిని బట్టో సంతోషపడదు. కానీ భర్త ఎంత ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటే దానికే భార్య సంతోషిస్తూ ఉంటుందండి. ఈ కార్లకి, నగలకి, ఇంటికి సంతోషించదు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను. అలాగే మన జీవితాల్లో మనము దేవునికి సమర్పించేటువంటి కానుకలను బట్టి దేవుడు సంతోషించట్లేదు. కానీ నీవు దేవుని ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నావో దానిని బట్టియే ఆయన సంతోషించేటువంటి వాడిగా ఉన్నాడు. దానిని బట్టియే మనము దేవుని యొక్క సంకల్పమును, దైవ సంకల్పమును మనము నెరవేర్చేటువంటి వారిగా ఉన్నామని చెప్పి ప్రభువు పేట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలుగా మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలండి. చెట్టును నాటినటువంటి వాడు దాని యొక్క పండ్లను ఆశిస్తాడా ఆశించడా చెప్పండి? ఖచ్చితంగా ఆశిస్తాడు. అలాగే దేవుడు నిన్ను, నన్ను, మనల్ందరినీ కూడా ఆయన చేతులతో నిర్మించాడు గనక ఆయన మనల నుంచి ఏమి ఆశిస్తాడని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారు చెప్పండి? దేవుడు మనల నుంచి మన యొక్క స్తుతులని మనల్ నుంచి ఆశిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అందుకనే మనము మన యొక్క జీవితంలో దేవుని స్తుతించటం అనేటువంటిది, దేవుని ఘనపరచటం అనేటువంటిది, దేవుని ఆరాధించటం అనేటువంటిది, ఆయనకి స్తోత్రమును ప్రచురము చేయటం అనేటువంటిది మర్చిపోయేటువంటి వారిగా మన యొక్క జీవితాల్లో ఉండకూడదని చెప్పి ప్రభువు నా పేట మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మీరు నిద్ర లేవగానే మీ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ తీసుకొని దేవుని యొక్క వాక్యం విందామని చెప్పి మీరు ఆన్ చేస్తూ ఉన్నారు. దానికంటే ముందుగా మీరు దేవునికి ఆయన ఇచ్చినటువంటి జీవమును బట్టి, దేవా నా యొక్క జీవితంలో మరొక నూతన సూర్యోదయమును అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా, నీకు కృతజ్ఞతలయ్యా అని చెప్పి నీవు చెప్పేటువంటి స్థితిలో ఉన్నావా? ఒక్కసారి ఈ యొక్క ఉదయకాలం జరిగినటువంటి దానిని గురించి నీవు ఆలోచించుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. నిన్నటి దినమున, మొన్నటి దినమున నీవు చెప్పావా లేదా అనేటువంటిది అవసరం లేదు. కానీ ఈరోజు నీవు దేవునికి దేవుడిచ్చినటువంటి జీవమును బట్టి కృతజ్ఞతలు చెప్పగలిగినటువంటి స్థితిలో ఉన్నావా లేదా, చెప్పినటువంటి స్థితిలో ఉన్నావా లేదా అనేటువంటిదే చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం ఏదైనా ఒక పనిని ప్రభువు కోసమై మనస్ఫూర్తిగా చేసినట్లయితే దేవుడు మనల్ని బట్టి ఆయన యొక్క హృదయమందు సంతోషించేటువంటి వాడిగా ఉన్నాడు అని చెప్పి ప్రభువు పేట మనవి చేస్తూ ఉన్నానండి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితాల్లో అన్నిటికంటే ముఖ్యంగా మనం అలవాటు చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే దేవునికి స్తుతులు చెల్లించేటువంటి వారిగా ఉండటం అనేటువంటిదే చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎప్పుడైతే దేవునిని ప్రేమించేటువంటి వారిగా ఉంటామో అప్పుడే మనం దేవునికి స్తుతి ఆరాధనని జరిగించగలమని చెప్పి ప్రభువు పేట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మనము మన యొక్క జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నటువంటి విధంగా మార్చుకొనటానికి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభువు నా పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో అపోస్తలైన పౌలు గారు జ్ఞాపకం చేసినటువంటి కొన్ని మాటలను మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఆశ కలిగి ఉన్నాను. తెసలోనికెళ్ళి రాసినటువంటి 1 పత్రిక 5:16-18 విచ్చిన వచ్చిన భాగాల వరకు, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని
చిత్తము అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా తెలియపరచడం జరిగింది. సహోదరి సహోదరులారా, ఈ సమయంలో చదివినటువంటి యొక్క లేఖన భాగంలో 18వ వచన భాగంలో మనం ఒకసారి గమనించినప్పుడు అక్కడేమంటూ ఉన్నాడంటే, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుని బిడ్డలకి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియపరుస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే క్రైస్తవుని యొక్క జీవితంలో దేవుని స్తుతించటంలో కలిగినటువంటి ఆ యొక్క శక్తిని, దేవుని ఘనపరచటంలో కలిగినటువంటి ఆ యొక్క శక్తిని గుర్తించగలిగినప్పుడే మనము ఎంతో ధన్యులము అని చెప్పి ప్రభువు పేట తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకు అంటున్నానంటే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి వారిగా మన యొక్క జీవితాల్లో మనం ఉన్నామా లేదా అనేటువంటిదే చాలా ప్రాముఖ్యమైనటువంటిది. క్రైస్తవునిగా మన యొక్క జీవితంలో మంచి అయినప్పటికీ, చెడైనప్పటికీ, దుఃఖమైనప్పటికీ, బాధ అయినప్పటికీ, ప్రతి సమయమందును ప్రతి విషయంలోనూ మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి వారిగా ఉండాలి. ఎందుకని అలా ఉండాలి అంటూ ఉన్నారంటే, ఇక్కడ పౌలు గారు అది దేవుని చిత్తము, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం అనేటువంటిది దేవుని యొక్క చిత్తం. కాబట్టి మనము మన యొక్క జీవితాల్లో దేవునికి స్తుతి చెల్లించుటలో ప్రాధాన్యతని ఇవ్వాలి అని చెప్పి ప్రభువు పేట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారు, మన యొక్క అనుదిన జీవితంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఉదయం నిద్ర లేచినప్పుడు మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా, అక్కడి నుంచి మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలు, రాత్రి పడుకునేంత వరకు కూడా మనము అనేక రకాలైనటువంటి పనులను మనం చేస్తూ ఉంటాం. మనం ఏ పని చేసినప్పటికీ ప్రతి పనిలోనూ దేవునికి మనము కృతజ్ఞతలు తెలియపరిచేటువంటి వారిగా, స్తుతులు చెల్లించేటువంటి వారిగా మన యొక్క జీవితాల్లో ఉండాలి అని చెప్పి ప్రభు నామపేట మనవి చేస్తూ ఉన్నాను. అందుకనే కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17 వచ్చిన భాగంలో పౌలు గారు ఏమని తెలియపరుస్తూ ఉన్నాయంటే, మరియు మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ప్రియ సహోదరి సహోదరులారా, మనము మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ ఏమి చేసినప్పటికీ కూడా మనము ప్రభు అయినటువంటి యేసు ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి, సమస్తమును కూడా మనము ఆయన పేరట చేయాలి అని చెప్పి ఇక్కడ పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు. మన జీవితంలో మనము అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే, కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం అనేటువంటిది మనము అలవాటు చేసుకోవాలండి. అది చిన్న పని కానివ్వండి, పెద్ద పని కానివ్వండి, బర్త్డే కానివ్వండి, డెత్ డే కానివ్వండి, ఏదేమైనప్పటికీ కూడా మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమనేటువంటిది మీకు ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడైతే కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి వారిగా ఉంటూ ఉన్నామో, కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు మనము దైవ సంకల్పమును, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చేటువంటి వారిగాను, గుర్తించినటువంటి వారిగాను మనం ఉంటూ ఉన్నామని చెప్పి ప్రభువు పేట తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఇంతవరకు వింటున్నటువంటి యొక్క మాటల ద్వారా మన యొక్క జీవిత కాలమంతయు కూడా మనము ఆయనని స్తుతించుటకు రుణపడి ఉన్నాము అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరిగి ఆయనను ఘనపరచుటకును, మహిమపరచుటకును, స్తుతించుటకును, కీర్తించుటకును మనము ఎల్లప్పుడూ కూడా మన యొక్క జీవితంలో అలవాటు చేసుకోవాలని చెప్పి ప్రభువు నామపేట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇంతవరకు నేర్చుకున్నటువంటి ఈ దేవుని మాటల ద్వారా మన యొక్క జీవితంలో దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి వారిగాను, ఆయన యొక్క స్తోత్రమును ప్రచురం చేసేటువంటి వారిగాను మనం ఉండాలని చెప్పి మనవి చేస్తూ, ఇంతవరకు మీ యొక్క సమయమును కేటాయించి దేవుని యొక్క మాటలు విన్నందుకు మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ, చిన్న ప్రార్థన ద్వారా
ఈ యొక్క వాక్య భాగం మనం ముగించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా గొప్ప తండ్రి, ఘనమైనటువంటి దేవ, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమునకు వేలాది వందనములు. నాయన, ఇంతవరకు మీ యొక్క మాటలను ధ్యానించటకు మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి అవకాశమును బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ, నాయన మేము నీ చేత నిర్మించబడ్డామనియు, నాయన నీ కొరకే నిర్మించబడ్డామనియు, నా ప్రభువాని యొక్క స్తోత్రమును ప్రచురము చేయుటకు నిర్మించబడ్డామని చెప్పి నేర్చుకుని ఉండగా తండ్రి, నా ప్రభువా మీరు తెలియపరిచినటువంటి ఇటు గొప్ప సత్యమును బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ, మా జీవితకాలం అంతయు కూడా తండ్రి నా ప్రభువా మేము మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ ప్రతి విషయంలోనూ తండ్రి నా ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారిగాను, నీకు స్తోత్రమును ప్రచురము చేసేటువంటి వారిగాను ఉండులాగిన నీ యొక్క కృపని జ్ఞానమును మా యొక్క జీవితకాలంలో మేము అలవర్చుకున్నటకు నా ప్రభువా నీ యొక్క కృపను మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామపేట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.